ఎంత తేజం అంటున్నారు అన్ని అంటున్నారు, మీరు ఏమో ఎస్సీ నాయకులు ఏమి ఏదైనా లేదని మీరు ఆరోపించారు. ఆయన ఇష్టం అండి, ఆయన ఏదో మాట్లాడుతుంటారు, అప్పుడు ఏదో మాట్లాడుతారు, మాట్లాడుతుంటారు, రాజకీయం ఏదో మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడింది అని ఉట్టిదని ఈయన చేసిందంతా ఏం లేదని తెలిసి ప్రజలు తెలుసుకున్న రోజులు ఇంకంతా నెల ఒక మాట్లాడితే మ్యాక్సిమం 2 నెలలు ఉంటాయి. 2 నెలల్లో మ్యాసివ్ మ్యాండేట్ అంటారు దీన్ని, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటారు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే 175కి 175 వచ్చేస్తేనే అది కాన్ఫిడెన్స్. రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేది పదే పదే చంద్రబాబు చెప్తున్నారు, వాదన ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అడ్డు అంటే రాష్ట్ర అడ్డులో అవినీతి కూడా ఉందండి, అది వరకు ఆపుకుంటున్నాం. డెఫినెట్గా ఆయన ఆపుతున్నాడు. అడ్డు అభివృద్ధిలో చాలా అవినీతి కూడా ఉంది. సో ఇటువంటి అవినీతి ఏంటనేది ఆపుతున్నాడు, అది అభివృద్ధి అని అంటే ఒప్పుకున్నాడు. అధికారుల బదిలీలో కులవీక్షత చూపిస్తున్నారు అనేది కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి ప్రభుత్వం మీద. మీరు కూడా గతంలో ఒక అధికారిగా ఉన్నతాధికారిగా కూడా పనిచేశారు, ఏమనిపిస్తుంది? 4 సంవత్సరాలు గట్టిగా ఉందండి, చాలా గట్టిగా ఉంది. అదంతా ఎందుకంటే ఉదాహరణ చెప్తాను మీకు, మీరు రాస్తారో లేదో నాకు తెలియదు, మీరు చెప్తారో లేదు తెలియదు, కానీ పార్లమెంటులో పుస్తకం చూడకోకుండా కాగితం చూడకుండా మాట్లాడే ఏకైక దమ్మున్న వ్యక్తి రవీంద్రబాబు. నా కులీగ్ ఉన్నాడు, అడగడం చెప్తా, ఏకైక దమ్మున్న వ్యక్తి, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరే చూడకుండా ఒక 10 నిమిషాల్లో తయారై మాట్లాడే దమ్మున్న వ్యక్తి రవీంద్రబాబు. కానీ ఎవరన్నా ఇంకొక సామాజిక వర్గం అయినా ఒక పుస్తకం తీసుకొచ్చి 10th క్లాస్ కూరల్లాగా స్టేజ్ ఎక్కి లేదా బెంచ్ ఎక్కి చదువుతుంటే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ అంటే విజయవాడ నుంచి గుంటూరు వరకు ప్రొసెషన్, తెలుగుదేశం పార్టీ మీద ప్రొసెషన్, ఒక ఆయన నిలబడి అబ్బా ఏమి హాలీవుడ్ యాక్టర్ చేసేవారా అని అంటే ఆయన పట్టుకుని విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా ప్రొసెషన్. ఇది కుల విచక్షణ కాదా? దళిత పక్ష విపక్షం కాదా? ఇది దళిత యొక్క పక్షపాతం కాదా? ఇది దళితుని మీరు కించపరచడం కాదా? ఒక దళితుని కాబట్టి నన్ను తొక్కుపెట్టారు తెలుగుదేశం పార్టీలో. మీరు కావాలంటే నేను చెప్పిన వెరిఫై చేయండి, నా పర్సంటేజ్ 95-97% అటెండెన్స్, పెర్ఫార్మెన్స్ 67-69%, ఆంధ్ర యావరేజ్ 36%, సిఎస్ఆర్ అమౌంట్ 100 కోర్స్, రైల్వే సాధించి 2200 కోట్లు. ఇవన్నీ సాధిస్తే నా గురించి ఎవరికైనా తెలుసా? ఈరోజు వరకు మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? చూసినా మాట్లాడరు, మాట్లాడినా చెప్పరు, ఎవరన్నా చదివితే వెంటనే హెడ్లైన్ చేస్తారు. నిజం ఎప్పుడు కాంట్రవర్సీ? నేను నిజం ఇప్పండి సార్, ఇప్పుడు అమలాపురం లాంటి ప్రాంతాల్లో కాపుల లాంటి వాళ్ళు అరెస్ట్లు అయ్యి జరిగినప్పుడు మీరు ఓపెన్ గానే ఖండించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి సామాజిక వర్గాలు? ఈరోజండి, ఈరోజున్న పరిస్థితి ఏంటంటే సామాజికంగా కాదండి, ఆర్థికంగా రాష్ట్రం చాలా కుంటిపడిపోయిందండి. అన్ని సామాజిక వర్గాలు దెబ్బతినేసాయండి, ఒక్క సామాజిక వర్గం తప్ప అందరూ బాగా కుంటిపడిపోయారండి, ఎవరికి బాగుపడలేదండి. ఇక నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఈ సామాజిక వర్గాలు ఆ తప్ప అందరు కలిసిపోయి ఒక కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా కొట్టే రోజులు మాత్రం దగ్గరని నేను మాత్రం గడ్డబద్ధంగా చెప్పగలను. ఎందుకంటే నేను కొద్ది గొప్ప చదువుకున్నవాడిని, ఆల్ ఓవర్ ఇండియా తీసి తిరిగి వచ్చిన వాడిని, పార్లమెంట్ కూడా స్టడీ క్షుణ్ణంగా స్టడీ చేసిన వాడిని, కొద్ది గొప్ప మిలాటోళ్ళతో మాట్లాడటం వల్ల అమ్మ తన నాలెడ్జ్ కూడా వచ్చింది. అసలు వైఎస్ఆర్సీపీకి వచ్చింది ఎలక్షన్ గురించి రాలేదండి, వైఎస్ఆర్సీపీకి వచ్చింది ఒక రాష్ట్రం మీద ప్రేమ ఉన్న సోల్జర్ కింద వచ్చా. నేను రాష్ట్రానికి బాగుపడాలంటే నీతి నిజాయితీ ఉన్న ఫస్ట్ నుంచి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్న ఏకైక వీరుడు ఏకైక మగధీరుడు నేను జగన్మోహన్ రెడ్డి అని చెప్పా. స్టేటస్ గురించి ఫస్ట్ నుంచి మడం తెప్పకోకుండా ఒకటే మాట మాట్లాడుతున్నాడు. స్పెషల్ స్టేటస్ వస్తే కానీ ఆంధ్రాకు విముక్తి లేదు, అది ఆయన రిలీజ్ అయ్యి వెంటనే రిజైన్ చేయించి నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టించి వీళ్ళతో రిజిగ్నేషన్ కూడా చేయించారు. ఆయన మేము అడిగాం తెలుగుదేశంలో, ఈయన కూడా అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఆయన అడిగారు చంద్రబాబు గారిని, మీరు రండి రిజైన్ చేయండి, అందరూ చేస్తే 25 మంది అవుతాం, దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుందని అడిగారు. కానీ ఎవరు పట్టించుకోలేదు. అది ఆ టైంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ అవినీతి శ్రీనివాస్ గారు, తర్వాత కేంద్రాన్ని చీఫ్ మినిస్టర్ గారిని ఎన్నోసార్లు నిలదీసి పబ్లిక్లో కూడా అడిగిన అవకాశాలు చాలా సందర్భాలు అవినీతి శ్రీనివాస్ గారు చాలా చేశారు, నేను కూడా చాలా చేశాను. కాకపోతే అది పార్టీ డిసిప్లిన్ కాబట్టి, పార్టీ లోపల వ్యవహారం కాబట్టి, ఇప్పుడు మేము బయటకు వచ్చాం కాబట్టి అన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. కానీ మేము చేయవలసినంత చేశాము. ఇక మేము వెంబడ లేక రాష్ట్రానికి ఒక విముక్తి కావాలంటే, రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే, ఈ కులతత్వం పోవాలంటే,
కుల గజ్జి పోవాలంటే, దేశం బాగుపడాలంటే కులతత్వం పార్టీ ఉన్న తెలుగుదేశం పోవాలి, మట్టి కొరవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపులో గెలపాలి, అది అధికారంలోకి రావాలి.